హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వచ్చాను పాప్ సింగర్ మైకల్ జాక్సన్ బ్రతికే ఉన్నాడా అభిమానుల ఒత్తిడి ప్రత్యర్థుల పన్నాగలకు తట్టుకోలేక అజ్ఞాతంలోకి వెళ్ళాడా పదేళ్ల క్రితం తనను తానే మృతి చెందినట్లుగా ప్రకటించుకున్నాడా ఇప్పుడు వేరే రూపంలో ప్రశాంత జీవితం గడుపుతున్నాడా ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ స్టోరీలో సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాం లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ పబ్లిక్ టాక్ టీవీ పాప్ సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి వెస్ట్రన్ మ్యూజిక్కి కింగ్ ఒక్క స్టెప్ వేస్తే చాలు కోటాను కోట్ల మంది అభిమానుల్లో ఉప్పెన లాంటి ఉత్సాహం గొంతు సవరిస్తే చాలు గుండెల్లో ఉప్పొంగి హోరు మొత్తంగా చెప్పాలంటే పాప్ సింగర్ ప్రస్తుతం స్పెయిన్లో సాధారణ జీవితం గడుపుతున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎంజే మైఖేల్ జాక్సన్ చనిపోయి పదేళ్లు దాటుతున్నా ఆయన మృతిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఇంకా అనుమానాలున్నాయి రెండు వేల తొమ్మిదిలో పాప్ కింగ్ ఇక లేడన్న సత్యాన్ని మీడియా అధికారిక వర్గాలు వెల్లడించాయి అయితే తమ గుండెల్లో గూడు కట్టుకున్న పాప్ కింగ్ మరణాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు ఇంకా మైఖేల్ బతికే ఉండి ఉంటాడన్న ఆశ చావలేదు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మైఖేల్ జాక్సన్ వీడియో కనిపించేసరికి ఒకలాంటి అనుభూతికి లోనవుతున్నారు నిజంగా ఎంజె మళ్లీ బ్రతికాడా మైకెల్ జాక్సన్ చనిపోలేదన్న అభిమానుల ఆలోచనలకు కొత్త ఊహల్ని జోడిస్తూ అచ్చంగా జాక్సన్ లా ఉన్న ఓ వ్యక్తి లైవ్ వీడియో సోషల్ నెట్వర్క్లో హల్చల్ చేస్తోంది జాక్సన్ జాక్సన్లా కనిపిస్తున్న వ్యక్తికి సంబంధించి నెట్లో చక్కర్లు కొడుతున్న లైవ్ ఫుటేజీ నిజంగానే మైకేల్ జాక్సన్దే అని పాప్ కింగ్ అభిమానులు స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు తాను ప్రపంచానికి దూరంగా ఎవరికీ తెలియకుండా గుప్తంగా బ్రతుకుతున్నాడని కొన్ని రూమర్లు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి ఈ నేపథ్యంలో యాజీజ్ మైకేల్ జాక్సన్ని పోలిన ఓ స్పెయిన్ జాతీయుడు సెర్గియో కోటెస్ అనే వ్యక్తి విజువల్స్ నెట్లో వైరల్ అయ్యాయి థాయిలాండ్లో ఓ కొత్త పాప్ సంబరానికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ సెర్గియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక వీడియో ఈ కలకలానికి కారణమైంది సెర్గియో కేవలం చూడడానికి మాత్రమే మైఖేల్లా లేడని తన గొంతుక హావభావాలు మాట్లాడే విధానం కూడా అచ్చంగా అలాగే ఉందని పాప్ కింగ్ అభిమానులు అంటున్నారు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన నగరంలో తాను ఇవ్వబోయే ప్రదర్శనను చూసేందుకు మైఖేల్ జాక్సన్ అభిమానులందరూ తరలిరావాలని సెర్గియో ఆ వీడియోలో అప్పీల్ చేశాడు కానీ విమర్శకులు మాత్రం సెర్గియో మైఖేల్ జాక్సన్ కాడని పాప్ కింగ్కు తనకు మధ్య మాటల్లోనూ యాసలోనూ భాషలోనూ చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు పైగా సెర్గియో వయసులో కూడా చాలా చిన్నవాడిగా కనబడుతున్నారంటున్నారు ఎంజేపై పలు వివాదాలు ఉన్న నేపథ్యంలో సెర్గియాపై మైకేల్ జాక్సన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు తాను నిజంగా మైకేల్ జాక్సన్ కాదని నిరూపించుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని పాప్ సింగర్ అభిమానులు సెర్గియాను డిమాండ్ చేస్తున్నారు డిఎన్ఏ టెస్ట్ చేస్తే తనే నిజంగా మైకేల్ జాక్సన్ అన్న నిజం కూడా బయటపడుతుందంటూ మరికొందరు అభిమానులు అంటున్నారు స్వయంగా సెర్గియో మాత్రం తాను నిజంగానే మైఖేల్ని కాదని కేవలం అతని రూపురేఖల్లో ఉన్నందువల్లే తనకు ఇంత ప్రాచుర్యం లభిస్తోందని చెబుతున్నాడు తనకు ఎంతో ఇష్టమైన రంగంలో రాణించేందుకు తన రూపురేఖలు ఎంతగానో సాయం చేస్తున్నాయని అంటున్నాడు ప్రపంచాన్ని ఉర్రు తొలగించిన మహామహులైనా మరణించారంటే ఇక మరణించినట్లే మృతి చెంది మరోసారి బ్రతకడం అనేది ఏ మానవ మాతృనికి సాధ్యమయ్యే పని కాదు అయితే బ్రతుకుతారు ఎలా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా సజీవంగా నిలిచిపోయి బ్రతుకుతారు మైకల్ జాక్సన్ కు ఘన నివాళులు అర్పిస్తూ సైనింగ్ ఆఫ్ ప్రవీణ్ పబ్లిక్ టాక్ టీవీ హాయ్ అండి నేను మీ జమినీ సురేష్ హలో దిస్ ఇస్ అక్సహాన్ హలో నేను మీ జబర్దస్త్ ముక్క వినాష్ హాయ్ హలో నేను కామెడియన్ కుమార్ స్వామిని హాయ్ హలో దిస్ ఇస్ ఫన్నీ కౌలూరి హాయ్ దిస్ ఇస్ పండు ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కళ్ళు మీరు చూడండి మంది చూపించండి ఆ పదిమంది పదిమందే చూపిస్తారు పబ్లిక్ టాక్